హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరి లంబసింగిలో ఉన్నటువంటి క్లౌడ్ వ్యూ పాయింట్కి మేము వెళ్ళటం జరిగింది. ఆ క్లౌడ్ వ్యూ పాయింట్కి ఎట్లా వెళ్ళాము, ఎక్కడ ఉన్నాము, అసలు మేము ఎక్కడ స్టే చేసాము, అలాగే ఇక్కడ నుంచి ఏ టైంలో బయలుదేరాం అనేది, అక్కడికి ఏ టైంకి రీచ్ అయ్యామనేది కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎవరైనా లంబసింగిలో క్లౌడ్ వ్యూ పాయింట్ చూడటానికి వెళ్ళేవాళ్ళు ముందుగా ఎక్కడెక్కడైతే బాగుంటుంది అనేది, ఎలా వెళ్తే బాగుంటుంది అనేది కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ముందుగా మేము ఏంటంటే ఇప్పుడు చూపించేది మేము స్టే చేసినటువంటి రిసార్ట్ అండి. అక్కడ ఇంతకుముందు ఎక్కువ రిసార్ట్స్ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా ఎక్కువ రిసార్ట్స్ వచ్చినాయి. సో మనం అక్కడికి వెళ్తే రూమ్స్ దొరకవు అనేది లేదు. ఫ్యామిలీస్తో వెళ్ళినప్పటికీ మనం అక్కడ మంచి మంచి రూమ్స్ ఉన్నాయి కాబట్టి మనం అలాంటి చోట మనం రూమ్స్ తీసుకుని ఉండొచ్చు, ఎలాంటి భయం కూడా లేదు. అక్కడ చూసారు కదా, మేము నైట్ ఫైర్ క్యాంప్ వేసుకుని చెప్పి చక్కగా ఎంజాయ్ చేసాము ఆ రోజు నైట్ అంతా కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళిన టైంలో మంచు చాలా ఎక్కువ ఉంది, విపరీతమైన మంచు కురుస్తుంది. సో ఏంటంటే లంబసింగి అంటేనే చలి ఎక్కువ ఉంటుంది, చల్లగా మనం కొన్నిసార్లు మైనస్ కూడా వెళ్తుందని చెప్పి అంటూ ఉంటాను. నైట్ అంతా కూడా మేము ఏంటంటే నైట్ అంతా కూడా ఇక్కడ మేము ఈ ఫైర్ క్యాంప్ చూసుకోవడం, తర్వాత పడుకునేసరికి 12 అయింది. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచినప్పటికీ ఆ చల్లు మనం ఫ్రెష్ అయ్యి అక్కడికి బయలుదేరటానికి చాలా టైం పట్టింది అన్నమాట. సో మేము లేచేటప్పటికి చాలా మంచు ఎక్కువగా ఉన్నప్పటికీ మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ తెల్లారిపోయింది, ఎందుకంటే మేము అక్కడి నుంచి జర్నీ చేసిన కూడా ఆల్మోస్ట్ 1 kilometer డిస్టెన్స్ నుంచి మేము వెళ్ళడం జరిగింది. సో బయలుదేరే వాళ్ళు ఎవరైనా సరే పొద్దున్న 4 గంటలకి బయలుదేరి క్లౌడ్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే పొద్దున్న 4 గంటలకు బయలుదేరి రూమ్స్ నుంచి మన కొండ దగ్గర రీచ్ అయినట్టయితే అక్కడి నుంచి కూడా మనకి ఇక్కడికి వెళ్ళచ్చు. సో ఇప్పుడు మేము బయలుదేరటం జరిగింది, ఇక్కడ నుంచి మేము వెళ్తున్నాము క్లౌడ్ వ్యూ పాయింట్కి. స్టార్ట్ అయ్యామన్నమాట మేము కార్లో, చూసారుగా పొగ మంచు బాగా కమ్ముకుంది, ఇక్కడ ఏమి కనిపించిన పరిస్థితి కనబడుతుంది అన్నమాట. మేము బయలుదేరేటప్పటికి ఇక్కడ ఇట్లా ఉంది, మేము అక్కడ రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ తెల్లారిపోయినట్టు ఉంది. ఇక్కడ చాలా ఫ్యామిలీస్ కూడా అడిగి పక్కన ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. మేము మొత్తం 10 మంది వెళ్ళాము, 2 కార్లు వేసుకుని ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. దారి పొడవున రిసార్ట్సేనండి మొత్తం అన్నీ కూడా. మీకు చూస్తుంటే ఈ కార్ పార్క్ చేసి ఉన్నాయి చూసారు, ఇవన్నీ కూడా రిసార్ట్స్. ఏదో మేము ఇక్కడ రీచ్ అయ్యాము, కొండ దగ్గరికి రీచ్ అయ్యాము. అయితే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. దీనికి క్లౌడ్ వ్యూ పాయింట్కి వెళ్ళడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి లంబసింగి ఇళ్ళ మధ్యలో నుంచి ఒక ప్లేస్ ఉంది, అది ట్రెక్కింగ్ పాయింట్, అది నడవటానికి కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. సో అటు నుంచి వెళ్తే ఏంటంటే పార్కింగ్ ఇబ్బంది అవుతుంది. దాని గురించి ఏంటంటే ఊర్లో ట్రాఫిక్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో దాని నుంచి ఇటువైపు కూడా ఇంకో రోడ్డుని మనకి కొండ ఎక్కడానికి వేయటం జరిగింది. సో ఇప్పుడు మేమేంటంటే అక్కడి నుంచి బయలుదేరేటికి వచ్చేటప్పటికి కొంచెం తెల్లారుతా ఉందన్నమాట. అంటే అక్కడ మేము 10 నిమిషాల జర్నీలోనే మనకి చాలా తేడా కనిపించింది. దీనికి ఆనుకుని కూడా ఇప్పుడు ఇది ఏదైతే మనం పైకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ దారికి ఆనుకుని కూడా చాలా రిసార్ట్స్ అయి ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే పొద్దుటే మనకి టీ స్టాల్స్, టిఫిన్ సెంటర్స్, అలాగే మనకి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటుంది. ఎవరన్నా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే మనకి ఇక్కడ నుంచి కాఫీ టీలు తాగి స్టార్ట్ అవుతూ ఉంటారు. పార్కింగ్ ప్లేస్ కూడా ఇక్కడ చాలా పెద్దగా ఉంది, ఎలాంటి వెహికల్ వేసుకెళ్ళినా కానీ మనకు పార్కింగ్ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందరూ కూడా చక్కగా వెళ్ళచ్చు. చూసారు కదండి, పొద్దుటే కూడా అక్కడ నాన్ వెజ్ స్టార్ట్ అయిపోయింది, ఇక్కడ నిప్పుల మీద చికెన్ కాల్ చేస్తున్నారు. దీన్ని పొద్దురే తినే నాన్ వెజ్ ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగ్గ తిని కూడా ఇక్కడికి బయలుదేరుతూ ఉంటారు. సో చూసారు కదండి, ఇదంతా పార్కింగ్. జనాలందరూ కూడా ఆల్మోస్ట్ అప్పటికే చాలామంది వెళ్ళిపోయినప్పటికీ ఇంకా చాలామంది వస్తూ ఉన్నారన్నమాట. మేమే లేట్ అయ్యాము యాక్చువల్గా, మేము 4 గంటలకు బయలుదేరినట్టయితే ఇంకా మేము చీకటి తెల్లవారకుండానే మేము కొండ ఎక్కడం స్టార్ట్ అయిపోయేది. మేము కొంచెం లేట్గా బయలుదేరాము, మన పిల్లలతో సహా వెళ్తున్నారు చూసారు కదండి, కొండ ఎక్కుతున్నారు అందరూ. మనం ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొండ ఎక్కే ముందు మనకు ఒక చిన్న గేట్లా పెడతారు. అక్కడ ఏంటంటే మనం 10 రూపాయలు టోకెన్ టికెట్ తీసుకుని టికెట్ లాగా మనం పే చేసి పైకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇది మా ఫ్రెండ్
చూసారు కదండి, అది ఇక్కడ మనకి పైకి వెళ్ళటానికి ఒక గేట్ లాగా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు, టోల్ గేట్ లాగా. సో ఇక్కడ నుంచి మనం పైకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం కొండ మీదకి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది ఏంటంటే ఆ క్లౌడ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళే మార్క్. ఇది ఏంటంటే చక్కగా రోడ్లా తయారు చేశారు. మేము ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళడం జరిగింది. అది ట్రెక్, అది అడవి మధ్యలో నుంచి అసలు రోడ్లాగా ఏముండదు, చాలా రాళ్ళుగా ఉన్న ప్రదేశం నుంచి మేము వెళ్ళడం జరిగింది లాస్ట్ టైము. సో అప్పుడు అట్లా వెళ్ళాము, కానీ ఇప్పుడు ఏంటంటే రోడ్ మార్గం ద్వారా వెళ్తున్నాం. అంటే కొండెక్కిన ఫీలింగే కలుగుతుంది, కానీ మనకు ఆ ట్రెక్కింగ్ చేసిన ఫీలింగ్ అయితే కలగదు. అయినా కానీ చాలామంది ఇదే మార్గాన్ని వెళ్తున్నారు, ఎందుకంటే అక్కడ పార్కింగ్ ప్రాబ్లం ఉండదు, ప్లస్ రిసార్ట్కి దగ్గరగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి ఎక్కువ మంది వెళ్ళడానికి కూడా ప్రిఫర్ చేస్తున్నారు. మా టీం అంతా కూడా వెళ్తున్నాము, పైకి నడుస్తున్నాము. ఎక్కేటప్పుడు చాలా ఆయాసం వస్తుంది, పాపం కొంతమంది ఏంటంటే ఒక ఆయన ఆయాసంతో పడుకోవటం జరిగింది. అక్కడ చాలామంది నడిచి ఆగిపోతున్నారు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, రీసెర్చ్ ఉంటారు, ఎవరైనా సరే కంటిన్యూస్గా అయితే ఎక్కలేరు, ఆగుతూ వెళ్ళాల్సిందే. మేము పైకి వెళ్ళేటప్పటికి ఒక 1 అవర్ అట్లా పడింది. సో పైకి వెళ్తా ఉన్నాము, దగ్గరలోకి వెళ్ళేటప్పటికి ఎండ్ వచ్చేసింది, చూసారు కదా. అప్పటికే చాలామంది రిటర్న్ అయిపోతున్నారు అక్కడి నుంచి, ఇదంతా కూడా రిటర్న్ అయ్యే బ్యాచ్. మేము ఆల్రెడీ మేము ఇప్పుడు పైకి వెళ్తుంటే అక్కడి నుంచి చూసుకుని వచ్చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. సో ఆ విధంగా మేము అలా కొండెక్కి పైకి రావడం జరిగింది. పైకి వచ్చిన తర్వాత వ్యూ పాయింట్కి ఆల్మోస్ట్ చేరుకున్నాము. ఇది వ్యూ పాయింట్ అండి, ఇక్కడ చూసారు కదా, ఇంకా కొంచెం మంచి ఎక్కువగా ఉంది. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎండకి చక్కగా పాల సముద్రం లాగా తేలుతుంది అని చెప్పేసి మన లంబసింగ్ వీడియో క్లౌడ్ వ్యూ పాయింట్ అంటేనే అట్లా ఉంటుంది. సో ఈరోజు ఎందుకైనా కొంచెం చాలా తక్కువ వచ్చినాయి అన్నమాట. చాలామందికి ఒక రోజు చెప్పాలంటే డిసప్పాయింట్ అయ్యారు, అంటే చాలా తక్కువ క్లౌడ్స్ ఉన్నాయన్నమాట ఆ రోజు. సో ఓవరాల్గా అయితే కింద నుంచి పైకి వచ్చేది ఇది. మీకు అక్కడ రిసార్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు. పైన కూడా చాలా యంగ్స్టర్స్ చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు వచ్చిన వాళ్ళు. అదే క్లౌడ్ వ్యూ పాయింట్లో కానీ క్లౌడ్స్ ఎక్కువ ఉన్నట్లయితే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేవారని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా అదే అనుకున్నాం. సో ఓవరాల్గా ఇదండి క్లౌడ్ వ్యూ పాయింట్కి మేము లంబసింగ్లో క్లౌడ్ వ్యూ పాయింట్ కింద నుంచి మేము పైకి వెళ్ళిన విధానం ఇది. థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.